జిల్లా కేంద్రంలోని తేజ ఆసుపత్రిలో ఇద్దరు మహిళలు నిండు ప్రాణాలను బలిగొన్న వైద్య సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తేజ ఆసుపత్రిలో మహిళా మరణాల పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కృష్ణభాస్కర్కు వినతిపత్రం అందించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలిగొన్న వైద్య సిబ్బంది యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగరాజు, గూడూరు భాస్కర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, నాయకులు కైలాష్ రాజు, మైసయ్య, రాంప్రసాద్, భాస్కర్, మల్లేశం, దావీద్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పేసి బాధ్యులైనటువంటి డాక్టర్లు అనర్హులుగా ప్రకటించి ఆ యొక్క ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. ఇదిలా ఉండగా మరి ఈ ఆసుపత్రిలో ఇదివరకే 2 సంఘటనలు జరిగినప్పటికీ మరి ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కేవలం సిరిసిల్ల నియోజకవర్గము కేటీఆర్ గారి ఇలాకాలో కేటీఆర్ గారి అనుచరుడి నర్సింగ్ హోమ్ అయినటువంటి ఆ యొక్క ఆసుపత్రిలో ఇదివరకు 2 సంఘటనలు జరిగినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోనప్పటికీ కేవలం సంఘటన జరిగిన గంటలోనే మరి పోలీస్ బలగాలు మోహరించి మరి ఆసుపత్రి వైద్యులను ప్రొటెక్ట్ చేసేందుకు పోలీసులు ఎందుకు అంత తొందరగా రావడం జరిగిందో సమాధానం చెప్పాల్సిన అవసరం మరి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు కేటీఆర్ గారి అనుచరుడి ఆసుపత్రి అయినందుకే ఈ యొక్క ఆసుపత్రికి బందోబస్తు మరి పోలీస్ అధికారులు చేయడం చాలా సిగ్గుచేటు. మరి ఇటువంటి ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ యొక్క ఆసుపత్రి యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఆ యొక్క వైద్యుల పైన అనర్హత వేటు వేయాలి. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి చర్యలు తీసుకునే విధంగా మీరు అధికారులు ముందరికి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఆసుపత్రిని నామమాత్రం సీజ్ చేయకుండా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.